गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स मैं टैली क्लास चार्ट्स ऑफ अकाउंट गुरी माटडी रिस्टोर अंड बैकअप अंड रिस्टोर गुरी अलागे सेकंड यूनिट भाग में मन की चार्ट्स ऑफ अकाउंटिंग संबंधी क्रिएटिंग अने विधा उ दीन गुरी माटडा सो मैं ऑलरेडी आ टैली मन ఆ గ్రూప్స్ అలాగే కంపెనీ అనేటటువంటిది క్రియేట్ చేసిన తర్వాత మనకి గ్రూప్స్ గురించి కానీ అలాగే గ్రూప్స్ లేదా లెడ్జర్ మూడోది వోచర్ ఈ మూడాంటి ద్వారా మనం ట్యాలీ అనేటటువంటిది చేస్తామని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మనం కొన్ని గ్రూప్స్ నిన్న గ్రూప్ క్రియేషన్ గురించి లెడ్జర్ క్రియేషన్ గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మనం ట్యాలీ గేట్వే ఆఫ్ ట్యాలీ ఓపెన్ చేయగానే మనకి కంపెనీ అనేటటువంటి అకౌంట్ ఇన్ఫోలో మనకి ఖచ్చితంగా క్రియేట్ సెలెక్ట్ అలాగే దాని క్రింద కంపెనీలు ఆ గ్రూప్కు సంబంధించి మనం చేసినట్లయితే మళ్ళీ సింగిల్ గ్రూపు అందులో క్రియేటు డిస్ప్లే ఆల్టరు సో ఇలాగే మల్టిపుల్కి సంబంధించి అలాగే లెజర్కి సంబంధించి నేను ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే చూసామండి. ఆల్రెడీ ఒక ట్యాలీలో మనం కనుక ఒక కంపెనీకి సంబంధించి మనం క్రియేట్ చేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించి కొన్ని గ్రూప్స్ కానీ కొన్ని లెజర్స్ కానీ మనం క్రియేషన్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతిసారి మనం చూసుకోవాలి అంటే మనం ఏం చేస్తున్నామండి, మళ్ళీ కన్సర్న్డ్ లెడ్జర్ దగ్గరికి వెళ్ళి లెడ్జర్ ప్రెస్ చేయగా అక్కడి నుంచి మళ్ళీ డిస్ప్లే అనేటటువంటివి చూసుకోవడము లేదా ఏమైనా మార్చాలంటే ఆల్టర్నేటటువంటివి చేయడం అనేది చేయాలి అని చెప్పుకున్నాము. అలా అవసరం లేకుండా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి కంపెనీల్లో అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి కంపెనీల్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్ అనేటటువంటిది ఉపయోగపడుతుందండి. అంటే ప్రతిసారి మీరు డే బై డే ట్రాన్సాక్షన్ డైలీ రోజు కూడా డే బై డే పొజిషన్ తెలుసుకోవాలి అంటే మళ్ళీ ప్రతిసారి డిస్ప్లే అది చేసుకోకర్ లేకుండా ఆల్టర్ కానీ డిస్ప్లే అది అవసరం లేకుండానే మనకి ఇక్కడ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. దీంట్లోనే అకౌంట్ ఇన్ఫోలోనే మనకు కనబడుతుంది. సో ఈ ట్యాలీ ERP 9లో అనే వెర్షన్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనకు కనబడుతుందండి. ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్ని కనుక ప్రెస్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ ఆ లెడ్జర్స్కి సంబంధించి లేదా ఒక గ్రూప్కి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి ఒక లెడ్జర్ కనుక మనం కొన్ని లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాము అలాగే కొన్ని గ్రూప్స్ మెట్టి క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సపోజ్ రిపోర్ట్ మనం చూడాలనుకోండి, ఈ రిపోర్ట్ అనేటటువంటి దాంట్లో మళ్ళీ మనకి బ్యాలెన్స్ షీట్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇట్లాగా మనకు కనబడతాయండి. ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ మనం ప్రెస్ చేసామో ఉదాహరణకి ఒక కరెంట్ అసెట్ అనేటటువంటి ఒక లెడ్జర్ కనుక మనం చూపించినట్లే క్రియేట్ చేసినట్లయితే ఈ కరెంట్ అసెట్స్ అంటర్లో ఏముంటాయి సాధారణంగా ఆ సండ్రీ డెటార్స్ అలాగే దాని కింద బిల్స్ రిసీవబుల్ అలాగే మనకి క్యాష్ ఈ కరెంట్ అసెట్గా తీసుకోవడానికి ఉండేటటువంటివి అండి, అలాగే స్టాకు ఇలాగా కొన్ని ఐటమ్స్ మనకి కనబడతాయి. ఇందులో సండ్రీ డెటార్స్ మనం తీసుకున్నట్లయితే మళ్ళీ సండ్రీ డెటార్స్ వాళ్ళు ఏరియా వైజ్ మనకి కావడం అంటే ఈ కరెంట్ అసెట్ అనేటటువంటి దాంట్లో ప్రైమరీలో సండ్రీ డెటార్ మళ్ళీ సండ్రీ డెటార్ అనేటువంటి దాంట్లో ఏ ఏరియా వాళ్ళు ఉన్నారు అనేది మనం చూసుకోవాలనుకోండి. ఇక్కడ ఓన్లీ మనకి రిపోర్ట్లో సండ్రీ కరెంట్ అసెట్ అని చూపిస్తుందండి, దాని కింద సండ్రీ డెటార్స్ ఒక 40,000 అని చూపిస్తుంది. ఈ సండ్రీ డెటార్స్ అనే 40,000 ఎక్కడిది, తెలంగాణ ఏరియాలో ఉన్న డెటార్స్ వల్ల లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి డెటార్స్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉన్న వాళ్ళ లేకపోతే గుంటూరులో ఉన్న వాళ్ళ లేదా విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ ఇవి తెలియాలి అంటే మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలండి, ఈ సండ్రీ డెటార్స్ మళ్ళీ ప్రెస్ చేసుకోవడం అన్నీ చేసుకోవడాన్ని మనం ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అంటామండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇది గ్రూప్కి సంబంధించి తెలుసుకోవాలన్నా ప్రతిది ఏ గ్రూప్ పెట్టి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు సండ్రీ డెటార్స్ని ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ విశాఖపట్నం ఏపీ తెలంగాణ అని వస్తుంది. మళ్ళీ ఏపీ అని ప్రెస్ చేయగానే గుంటూరు విజయవాడ విశాఖపట్నం అని వస్తుంది. మళ్ళీ గుంటూరు అని ప్రెస్ చేయగానే ఏబీసీ అనే ఎవరెవరు సండ్రీ డెటార్స్ ఉన్నారో మనకి డీటెయిల్స్గా ఇస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండి. అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసి ఎగ్జిస్ట్ చేసేసేటువంటి అయినటువంటి కంపెనీల్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి మనం డిస్ప్లే అనేటటువంటి చేయక్కర్ లేకుండా
ఇక్కడ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటటువంటి ద్వారా మనం చేసుకోవచ్చును. ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటటువంటిది దీన్ని ఏమంటాం అంటే ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ట్యాలీ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ట్యాలీ అంటే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అండి. అంటే ఈ ఖాతాల్లో ఒక సంబంధించినటువంటి అంటే ఒక లెడ్జర్కి సంబంధించి ఒక గ్రూప్కి సంబంధించి అలాగే ఒక ఓచర్స్కి సంబంధించి మనం ఏదైతే అకౌంట్స్కి సంబంధించి తయారు చేస్తున్నామో ఆ అకౌంట్కి సంబంధించినటువంటి లిస్ట్ అంతటినీ కూడా మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద చెప్తామండి, సిఓఏ అంటాము. ఈ సిఓఏలో ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ట్యాలీ, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ట్యాలీ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ ఇన్ ట్యాలీ, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఇన్ ట్యాలీ అండ్ మాస్టర్ క్రియేషన్ ఇన్ ట్యాలీ ఆర్ ఆల్మోస్ట్ సంథింగ్ ఇన్ ట్యాలీ. సో ట్యాలీకి సంబంధించి మనం ఆ గ్రూప్కి సంబంధించినటువంటి అకౌంట్స్ కానివ్వండి, చార్ట్ ఆఫ్ ట్యాలీలో క్రియేషన్కి సంబంధించి చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ ఇన్ ట్యాలీ, అలాగే మనకి ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ని మనం చెప్పుకున్నామండి. ఎన్ని గ్రూప్స్ ఉంటాయన్నామండి? 28 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో 15 ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి, 13 సబ్ గ్రూప్స్ ఉంటాయి, మళ్ళీ 9 ఏమో బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఉంటాయి, 6 ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించి ఉంటాయని చెప్పుకున్నాము. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ ఇన్ ది సెకండ్ స్టెప్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ కంపెనీ ఇన్ అన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత రెండవ స్టెప్గా ఈ చార్ట్ ఆఫ్ అకౌంటింగ్ని మనం సాఫ్ట్వేర్ మనం చెప్పుకోవచ్చునండి. ఈ వెన్ వై క్రియేట్ ఏ కంపెనీ ఇన్ ట్యాలీ, బై డిఫాల్ట్ ట్యాలీ విల్ గివ్ అస్ ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఎప్పుడైతే మనం కంపెనీ క్రియేషన్ అనేటటువంటి చేసామో ఆటోమేటిక్గా ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్ అనేటటువంటిది కూడా మనకి డిఫాల్ట్గా మనకి కనపడడం అనేటటువంటిది ఉంటుందండి. ఆటోమేటిక్గా ట్యాలీ విల్ గివ్ అస్ మనకి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధించి ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి ట్యాలీ. దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కన్సిస్ట్ 30 ఐటమ్స్ అండి. ఈ చార్ట్లో మొత్తం 30 ఐటమ్స్ మనకి ఉండడం జరుగుతుంది. ఇందులో ఈ ఇఫ్ ద కంపెనీస్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్, ఒకవేళ ఇన్వెంటరీ ఆప్షన్లో ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద 30 ఐటమ్స్ 28 ఐటమ్స్ ఆర్ గ్రూప్స్ అండి. 28 ఐటమ్స్ ఏమో గ్రూప్స్ ఉంటాయండి, 2 ఐటమ్స్ ఏమో మనకి లెడ్జర్స్ అనేటటువంటిది ఉంటాయన్నమాట. యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్, మనకి పిక్చర్లో చూసినట్లయితే మనకి ట్యాలీ అనేటటువంటి పిక్చర్లో మనకి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో 30 ఐటమ్స్ ఉంటాయి, ఇందులో 28 ఐటమ్స్ గ్రూప్స్ ఉంటాయండి, 2 ఐటమ్స్ లెడ్జర్స్ అనేటటువంటిది ఉంటుందండి. ఇందులో 28 గ్రూప్స్ ఆర్ ఇన్ 2 లెవెల్ అండి. ఈ 28 ఐటమ్స్ కూడా 2 లెవెల్లో మనకి ఉండడం అనేది జరుగుతుందండి. అవి ద ఫస్ట్ లెవెల్ కన్సిస్ట్ ఆఫ్ 15 గ్రూప్స్, ఇంకా మీకు ఇందాక చెప్పినట్టుగా 15 మనకి ఇక్కడ 15 ఏమో ఫస్ట్ లెవెల్లో కనపడతాయండి, 13 ఏమో సబ్ గ్రూప్స్లో సెకండ్ లెవెల్లో కనపడతాయి. ఇక్కడ మీకు ట్యాలీ అనేటటువంటిది మనం గ్రూప్ క్రియేషన్ చేయగానే పక్కనే 28 మనకి వస్తాయి. అర్థమైందండి? ఈ విధంగా ఇక్కడ మనకి వెంటనే మీకు 28 ఐటమ్స్ చెప్పాను చూడండి, బ్రాంచ్ అండ్ డివిజన్, క్యాపిటల్ అకౌంట్, సండ్రీ డేటాస్, ఇలాగా ఆటోమేటిక్గా ఈ 28 ఐటమ్స్ మనకి ఈ పక్కగా చూపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇదిగో చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదిగో ఈ విధంగా మీకు ఐటమ్స్ అనేది మనకి కనపడడం జరుగుతుంది. ఇదిగోండి చూడండి, దీస్ ఆర్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటామండి. ఈ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏంటంటే 28 గ్రూప్స్ ఆల్రెడీ కంపెనీ ట్యాలీలోనే ఎగ్జిస్ట్ అయినటువంటి గ్రూప్స్ అండి. దీన్ని మనం చూడడానికి మాత్రమే కానీ ఈ గ్రూప్స్ మనం ఏ విధంగానూ డిలీట్ చేయడానికి, ఇందులో ఏదైనా మీకు సెంట్రల్ డేటాస్ మాత్రమే అనుకోండి తీసేద్దామంటే కుదరదండి. ఇవి ఆల్మోస్ట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ట్యాలీ సొల్యూషన్ వాళ్ళే 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటిది అండి. దీన్ని మనం డిలీట్ చేయడం అనేటటువంటి జరగదు, మనం డిలీట్ చేయడానికి సరిపోము. ఈ 28 కాకుండా మనకి ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలంటే గ్రూప్స్ అనేటటువంటి క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే లెడ్జర్ ఆధారంగా లెడ్జర్స్ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. కానీ అడిషనల్గా ఇది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ ఉన్నటువంటి 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ని నువ్వు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేసే అవకాశం లేదండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇందులో మనం చేంజ్ చేయడానికి కూడా ఏమీ అవకాశం ఉండదండి. ఇది ఆల్రెడీ ఆ కంపెనీ వాడు 28 సెటప్ చేసినటువంటి ఐటమ్ అండి ట్యాలీ సొల్యూషన్స్ వాళ్ళు.
మనకి ఆల్రెడీ 28 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యాష్ అకౌంట్ అనేటటువంటి, ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి జరుగుతుంది కాబట్టి నువ్వు క్యాష్ అనేటటువంటిది క్రియేట్ చేయక్కర్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇందులో క్యాష్ అనేటటువంటిది ఇక్కడ ఉంటుందండి, దీంట్లోనే ఆల్రెడీ ఉంటుందన్నమాట. క్యాష్ అకౌంట్లు ఇలాంటివి ఏమీ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఆటోమేటికల్లీ అక్కడ క్యాష్ అనేటటువంటిది ఇక్కడ మనకి ఉండడం అనేటటువంటిది క్రియేట్ చేసి ఉంటుందండి. ఓకే, ఇక గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ ఆర్ నాట్ సేమ్. లెడ్జర్ ఆర్ అకౌంట్స్ హెడ్స్. వీ కెన్ మేక్ ట్రాన్సాక్షన్స్ విత్ లెడ్జర్స్ బట్ వీ కెనాట్ మేక్ ట్రాన్సాక్షన్స్ విత్ గ్రూప్స్ బికాస్ డిపెండింగ్ ద టైప్ ఆఫ్ లెడ్జర్స్ వీ పుట్ దెమ్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. కాబట్టి మనం ముందు గ్రూప్స్లో ఆ లెడ్జర్స్ అనేటటువంటిది ఏంటంటే గ్రూప్ అనేటటువంటిది ఒక అకౌంట్కి కానీ లెడ్జర్కి కానీ హెడ్ కానీ చెప్తామన్నమాట. అంటే ఖచ్చితంగా ఒక అనేక గ్రూపులుగా మనం ఇక్కడ చెయ్యాలి. దానికి లెడ్జర్స్ అంటే అనేక రకాల ట్రాన్సాక్షన్స్ వ్యాపారంలో జరుగుతున్నప్పుడు అన్ని రకాల ఖాతాల్ని మనం తయారు చేసుకుంటూ వెళ్ళాలండి. అయితే తయారు చేసుకునేటటువంటి ఏంటంటే ఒక కొన్ని ఇవన్నీ ఒక గ్రూపు, ఇవన్నీ ఒక గ్రూప్ అని మనం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా అంతేనండి. లెడ్జర్స్ అన్నింటినీ కూడా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రూప్ కింద ఇక్కడ క్రియేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అదేందా కాబట్టి నిన్న మనం చెప్పాం ఆల్రెడీ గ్రూప్ గురించి మాట్లాడాము అండి. నిన్న ఇంట్రడక్షన్లోనే మీకు గ్రూప్ అనేటటువంటిది చెప్పాను. మీకు గ్రూప్ అనేటటువంటిది ఒక మెయిన్ అకౌంట్స్కి సంబంధించి ఒక గ్రూప్స్ ఆర్ లెడ్జర్ ఆర్ అకౌంట్ సెట్స్ అని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ అంటే ఏ లెడ్జర్ని ఎక్కడ చూపించాలి, అంటే ఏ లెడ్జర్ని ఎక్కడ చూపించాలి అనేది డిజైన్ చేసేటటువంటిది గ్రూప్ అన్నమాట అండి. అందుకోసం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మనకి చెప్పుకోవాలంటే విజువల్గా ఉండేటటువంటి అకౌంట్స్ కానివ్వండి, అలాగే విజువల్గా ఉండేటటువంటి అకౌంట్స్ కానీ, అలాగే గ్రూప్ ఆఫ్ విజువల్ అకౌంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం చూపిస్తామండి. మెయిన్గా ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ వల్ల ఏమిటి ఉపయోగము అంటే మనకి ఆ డే టు డే మనం వ్యవహారాలు అనేటటువంటివి ఆ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్టింగ్ చేయడానికి ఆ వీలుగా ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్ అనేటటువంటిది మనం క్రియేట్ చేయడం జరుగుతుందండి. అంటే మీరు అనొచ్చు ఏదైనా కంపెనీ క్రియేషన్లో మళ్ళీ డిస్ప్లేలోనో లేదా ఆల్టర్లోనో ఏదో విధంగా చేసుకోవచ్చు కదా అని, అదన్నీ అవసరం లేదండి. ఎందుకంటే రోజువారీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతిసారి డిస్ప్లే కొట్టుకుని దాని నుంచి లేదా ఆల్టర్గా మార్చుకుని దాన్ని చేంజ్ చేసుకుని మళ్ళీ చేసుకోకర్ లేకుండా ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటటువంటిది మనం క్రియేట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ఆ కంపెనీలో ఆ రోజువారీ ఏదైనా పోస్టింగ్స్ డే బై డే ఏదైనా పోస్టింగ్స్ అనేటటువంటిది చేయడానికి ఈ కంపెనీ తరహాల్లో ఈ ఎక్కువగా ఏంటంటే రోజువారీ ఒకరోజు ఈరోజు వ్యవహారాలు జరగకపోవచ్చు, రేపు గట్టిగా జరగచ్చు వ్యవహారాలు, అలాంటి సందర్భాల్లో అన్నింటినీ కూడా పోస్టింగ్ చేయాలి అంటే మనకి చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటటువంటిది యూజ్ అవుతుందండి. ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంటింగ్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ట్యాలీ ERP 9 అనేటటువంటిది మనకి ఓపెన్ చేయగానే మనకి చూడండి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేటటువంటిది ఇక్కడ డిస్ప్లే అనేటటువంటిది అవుతుందండి. అంటే గేట్వే ఆఫ్ ట్యాలీలో డిస్ప్లే కొట్టినట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనకి చూపించడం, అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యేటటువంటి కంపెనీలకు సంబంధించి ఆ వ్యూ అనేటటువంటి డిస్ప్లేకి సంబంధించినటువంటి మెను మనకి రావడం జరుగుతుందండి. అలాగే మనం ఈ ఆ డిస్ప్లే దగ్గర నుంచి మనకి చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటటువంటిది కనుక కొన్ని చూసినట్లయితే అక్కడ ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ విధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ కట్గా ఉండడం కోసం చూడండి, మీకు ఈ దాంట్లో ఇచ్చాడు చూడండి బుక్లో ఇదిగోండి, ఈ విధంగా మనకి డిస్ప్లే అనేటటువంటిది ఈ ఆటోమేటిక్గా మనకి తయారవడం అనేటటువంటి జరుగుతుంది. ఇంతగా చెప్పాను చూడండి, కరెంట్ అసెట్ అనేటటువంటి ఒక లెడ్జర్ నుంచి గ్రూప్లో ఉంచి అందులో లెడ్జర్స్ మనం చూసినట్లయితే అందులో కొన్ని సబ్ గ్రూప్స్ ఇచ్చామంటే ఆ సబ్ గ్రూప్స్ ఆధారంగా కొన్ని లెడ్జర్స్ అనేటటువంటి కూడా మనం క్రియేట్ చేస్తాం. కాబట్టి అంటే ఏ లెడ్జర్ ఎక్కడుందో ఉపయోగించి తెలియజేసేది గ్రూప్, కాబట్టి ఆ గ్రూపులో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది తెలియచేయాలి అంటే ఈ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది చూడండి. ఇదిగో మీకు ఒక్కొక్క ఐటమ్, ఇప్పుడు చూడండి ఇక్కడ
మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ రిజర్వేషన్ సర్ప్లస్ సంబంధించి, అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి, మళ్ళీ బ్యాంకుల్లో ఈ ఎస్బీఐ అంటే హెచ్డిఎఫ్సి అంటే అని ఒక్కొక్కటి లైన్ వైజ్గా ఆయా బ్యాంకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ ఛార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా మనకి తెలియజేయడం అనేటటువంటిది తెలుస్తుందండి. సో ఇది ఈ ఛార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక ఈ బ్యాకప్ అండ్ రీస్టోర్, ఈ బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేటటువంటిది కూడా మనకి 5 మార్కుల క్వశ్చన్గా అడుగుతున్నారండి. సాధారణంగా ట్యాలీలో మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దానికి గేట్వే ఆఫ్ ట్యాలీ ఓపెన్ చేయగానే కింద బ్యాకప్ మళ్ళీ రీస్టోర్ అనేటటువంటిది అడుగులు మనకు కనబడతాయండి అకౌంట్ ఇన్ఫర్మేషన్ మనం ఓపెన్ చేయగానే. అయితే ఇక్కడ బ్యాకప్ రీస్టోర్ అనేటటువంటిది దేనికి అని మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు కంపెనీని మనం క్రియేట్ చేసి అలాగే కొన్ని రకాల గ్రూప్స్ని అలాగే కొన్ని రకాల లెడ్జర్స్ని మనం ఓచర్స్ని క్రియేట్ చేసేస్తూ ఉంటాయి అంటే రోజువారీ మనం వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రోజు కూడా ఈ పని మనం చేస్తూ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా పొరపాటు వల్ల మనం అనుకోనటువంటి సంఘటనల వల్ల ఏదైనా కనుక మనం స్టోర్ చేసినటువంటి అకౌంటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒకవేళ డిలేట్ అయిపోయింది అనుకోండి, అర్థమైందా, ఏ కారణం చేతైనా సరే ఒక్కొక్కసారి అటువంటి డిలేట్ అయిపోయినటువంటి ట్రాన్సాక్షన్స్ని మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఏ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి మళ్ళీ అన్నీ మళ్ళీ కంపెనీ క్రియేట్ చేసుకుని, లేదా ఒక వోచర్ సంబంధించి ఐటమ్స్ డిలేట్ అయిపోయినాయి అనుకోండి, లేదా ఒక లెడ్జర్ సంబంధించి కొన్ని లెడ్జర్స్ డిలేట్ అయిపోయినా, లేకపోతే ఏదైనా జరగకూడనటువంటి పరిస్థితులు జరిగితే సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా సంథింగ్ ఎనీ డిఫెక్ట్ అండి. సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు ఈ సిస్టంలో బ్యాకప్ అయ్యేటట్టుగా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. ఒకవేళ ట్యాలీ వెర్షన్లో ఏదైనా వైరస్ లాంటిది ఏదైనా వచ్చినా, లేదా ఏదైనా మిస్టేక్ అండి, అది మాన్యువల్గా అవ్వచ్చు లేకపోతే టెక్నికల్గా అవ్వచ్చు, ఏదైనా సరే అలాంటి మిస్టేక్ జరిగినప్పుడు మనం ఫీడ్ చేసినటువంటి గ్రూప్కు సంబంధించిన డేటాలు కానీ, లేదా లెడ్జర్కి సంబంధించినటువంటి డేటాలు కానీ, లేకపోతే ఓచర్ ఏదైనా మనం క్రియేట్ చేసిన ఓచర్కి సంబంధించినటువంటి డేటాలు కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ట్యాలీ అకౌంట్ ఇన్ఫర్మేషన్లో మనం ఫీడ్ చేసి పెడతామండి. అర్థమైందా, ఆల్రెడీ అందులో లిస్టులన్నీ కూడా అందులో ఎగ్జిస్ట్ అయిపోయి ఉంటాయి. మరి అలా ఎగ్జిస్ట్ అయిపోయినటువంటి వాటిల్లో ఏదైనా బై మిస్టేక్ మాన్యువల్లీ ఆర్ టెక్నికల్లీ ఏదైనా కనుక ఒక మిస్టేక్ జరిగితే మొత్తం మనం తయారు చేసినటువంటి డేటా అంతా కూడా, ఎంటర్ చేసినటువంటి ప్రతి ఎంట్రీ, ప్రతి అడ్జస్ట్మెంట్లు, ప్రతి ఇన్ఫర్మేషను కూడా అక్కడ పోవడం అనేటటువంటి జరుగుతుంది. మళ్ళీ 1వ తారీఖు నుంచి మళ్ళీ అన్నీ రాసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అలా ఇబ్బంది పడక్కర్ లేకుండా ఈ ట్యాలీలో ఫీడ్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ని వారానికి ఒకసారి కానీ, అదే రోజువారీ ఎక్కువ వ్యవహారాలు జరుగుతున్నాయి అనుకోండి కంపెనీల్లో, భారీ తరహా కంపెనీల్లో, అప్పుడు రోజుకి కూడా ఒకసారి కానీ లేదా 15 రోజులకు ఒకసారి కానీ వీళ్ళు ఏం చేస్తారంటేనండి, ఈ ట్యాలీ ఆపరేటర్స్ అది ఎవరైతే అకౌంట్స్ చేస్తున్నారో వాళ్ళు బ్యాకప్ అనేటటువంటిది చేస్తారండి. అదేవిధంగా ఈ బ్యాకప్ చేయడం వల్ల ఏమిటి మనకి ఉపయోగం అంటే, మనం ట్యాలీలో ఫీడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్యూటర్ సిస్టంలో ఉంటుంది. అర్థమవుతుందా, అప్పుడు ట్యాలీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి మిస్టేక్ మనం చేసినా ఆటోమేటిక్గా ఈ అది మొత్తం అంతా పోదండి. ట్యాలీలో ఇన్ఫర్మేషన్ పోతుందేమో కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అయ్యి మన సిస్టంలో ఉండిపోయేటట్టుగా చేసేటటువంటి ఆప్షనే ఈ బ్యాకప్ అండి. సాధారణంగా ఎందుకండి ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగానే క్రియేట్ చేసుకుంటాం కదా, దీని అవసరం ఏంటని మీరు అడగచ్చు. ఏదైనా ఎనీ టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ కనుక అరైజ్ అయినట్లయితే ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే కొన్ని తప్పులు అనేటటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఎందుకైనా మంచిది, మనం ఎంత జాగ్రత్తగానే చేస్తాను, నేనేమీ తప్పు చేయను, నేను ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని ఏమైనా అనుకున్నటువంటి వాళ్ళు అయినా సరే ఎందుకైనా మంచిది. ఒకవేళ ఉంటే ఇందులో ఉంటుంది, తప్పు నష్టం ఏముంది, ఒకవేళ అందులో అరేస్ట్ అయిపోతే ఇందులోంచి మనం స్టోర్ చేసుకోవచ్చాం అనమాట. అంటే ట్యాలీలో ఫీడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎరేజ్ అయితే అవిపోక్కర్ లేకుండా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వల్ల ఎరేజ్ అయినా మనం అలాంటి టెక్నాలజీగా ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక వచ్చినప్పుడు మనం ఫిలప్ చేసినటువంటి ఆ డేటాలన్నీ కూడా వెళ్ళిపోకుండా ఉండడం కోసం సిస్టంలోనే మనం తయారు చేసినటువంటి డేటా స్టోర్ అయ్యేటట్టుగా చేయడం అనేటటువంటి దాన్ని బ్యాకప్ అంటామండి.
అర్థమైందండి. మరి బ్యాక్ ఎప్పుడు సిస్టంలో నుంచి మనం టాలీలో డేటా ఎరైజ్ అయిపోయింది, దీన్ని ఎక్కడ పెట్టాము, మనం స్టోరేజ్ ఎక్కడ ఉందండి, మనకి బ్యాకప్ అనేటటువంటి సిస్టంలో ఉంది. మరి సిస్టంలోంచి మళ్ళీ టాలీలోకి తీసుకురావాలి అంటే దానికి వెంబడనే చేసేటటువంటి ఆప్షన్ ఏంటర్ అంటే రీస్టోర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్లో ప్రెస్ చేయగానే మనకి బ్యాకప్ మీదకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా బ్యాకప్ అనేటటువంటి ఆప్షన్ మనం చేయగానే అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి, సిస్టంలోకి కాపీ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలా కాకుండా ఆ సిస్టంలో కాపీ అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలి అంటే మళ్ళీ దాన్ని ఏంటండి రీస్టోర్ అనేటటువంటి దాన్ని దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు ఆటోమేటిక్గా మనకి ఎక్కడి నుంచి అయితే టాలీలోంచి బయటకు వెళ్ళిపోయాయో మళ్ళీ అన్నీ కూడా మన ఆ కంపెనీలోకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది రావడం జరుగుతుందన్నమాట. ఇది టాలీలో ఈ బ్యాకప్ రీస్టోర్ అనేటటువంటి ఆప్షన్స్ మనకు ఫెసిలిటీ ఇవ్వడం వెనక ఉండేటటువంటి ఉద్దేశం అండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇది మనకి ఇందులో ఇంకా చిన్న టాపిక్ ఏంటంటే ఆడిట్ ఫీచర్స్ సంబంధించి ఇందులో ఉందండి ఈ యూనిట్లో. ఇది ఇక ఈ టాలీలో ఆడిట్ ఫీచర్స్ సంబంధించి మనం చూసినట్లయితే చూడండి, ఆడిట్ ఫీచర్కి సంబంధించి చూడండి, మీ గేట్వే ఆఫ్ టాలీలో మనం కంపెనీ ఆల్ట్ అంటే ప్రెస్ ఆల్ట్ ప్లస్ F3 అనగానే మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందని చెప్పుకున్నాము. లేదా గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ ఇన్ఫో కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ అనేది చూడండి ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇదిగో ఇక్కడ మాస్టర్ అకౌంట్ ఇన్ఫో, అలాగే దీని కింద లెడ్జర్స్, అదే కంపెనీ సెలెక్ట్ కంపెనీ ఇవన్నీ కూడా దీంట్లో అవ్వడం జరిగింది. మీరు చూడండి క్లియర్గా. అంటేనే మీరు సిస్టంలో ఒకసారి మీ సెల్లో డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషను అది చూడండి. ఇక్కడ మనకి ప్రింట్ క్లియర్గా ఇవ్వలేదంటే దీంట్లోని. సో ఫస్ట్ మాస్టర్స్ అనేటటువంటిది ఉందండి, రెండవ దాంట్లో ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చాడు, మూడవది చూసినట్లయితే ఇంక ఇలాగే కిందకంట మనకి కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఆ రిపోర్ట్స్ సంబంధించి బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, అట్లాగే ఇక్కడ మేనేజ్మెంట్ సంబంధించి ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. రేషియో అనాలిసిస్ అని, అదేవిధంగా స్టాక్ సమ్మరీ అని, అలాగే లాస్ట్ ఫైనల్గా క్విట్ అని. ఇట్లాగ ముందు ఇటు సైడ్ చూడండి, మీకు ఈ సైడు కంపెనీ ఇన్ఫో మనకి అంటే ఆల్ట్ ప్లస్ F3 ప్రింట్ చేయగానే మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ ఓపెన్ అవ్వగానే రెండో స్టెప్లో ఏం చేస్తారంటే అక్కడ క్రియేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్టర్ అనే అంటే ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేయగానే మనకి ఆల్టర్ దగ్గరికి మీరు వెళ్ళండి. ఆల్టర్ అనే దానికి వెళ్ళగానే ఇదిగో మీకు మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, అదేవిధంగా ఇవి కొన్ని ఐకాన్స్ మీకు కనపడతాయండి. రెండవది ఎప్పుడైతే రెండో స్టెప్ మీరు కొట్టిన తర్వాత ఇక్కడ అండర్ ద సెక్యూరిటీ కంట్రోల్ మీరు ఆల్టర్ ప్రెస్ చేయగానే అక్కడ సెక్యూరిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి. అందులో మీరు సెక్యూరిటీ కంట్రోల్ అనేటటువంటిది ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఆడిట్ ఫీచర్ అనేటటువంటిది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఆ కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడే అక్కడ సెక్యూరిటీ కూడా మనకు కావాలంటే ఇవ్వచ్చని మాట్లాడుకున్నామండి. అక్కడ కనుక మీరు సెక్యూరిటీ కనుక క్రియేట్ చేసినట్లయితే దాని క్రిందే మీకు ఆడిట్ ఫీచర్ టాలీ ఆడిట్ అని కూడా అడుగుతుందండి. అక్కడ మీరు ఎస్ అని కొట్టగానే మనకి నెక్స్ట్ స్థితిలో ఇగో ఈ విధంగా మనకి ఆడిట్ ఫీచర్ అనేది మనకి డిస్ప్లే అవ్వడం అంటే మనం ఇచ్చినటువంటి దానికి ఓకే చేయగానే ఆడిట్ ఫీచర్ అనేది మనకి 100% అయ్యి ఓకే అవ్వడం అనేటటువంటిది జరుగుతుందండి.
సో ఇక్కడ ఆడిట్ లిస్టింగ్ సంబంధించి మనం చూసినట్లయితే చూడండి, టు బి ఏబుల్ టు యాక్సెస్ ద లిస్టింగ్ ఆఫ్ వాచెస్ అండ్ క్లియర్ ఆడిట్ దెమ్ ఫుల్ యాక్సెస్ టు ఆడిట్ లిస్టింగ్స్ ఈస్ టు బి అలౌడ్ యూజింగ్ టాలీ ఈఆర్పి సెక్యూరిటీ ఫీచర్స్ అండి. సో ఇక్కడ మీకు చూడండి, సెలెక్ట్ ఫుల్ యాక్సెస్ అని ఓకే చేయండి. రెండవది ఆడిట్ లిస్టింగ్స్లోకి వెళ్ళండి రెండో ఆప్షన్ బటన్కి. అలాగే ద అబౌట్ టూ స్టెప్స్ విల్ గ్రాంట్ ఫుల్ యాక్సెస్ టు ఆడిట్ లిస్టింగ్స్ అండి. ఈ ఆడిట్ లిస్టింగ్స్లో మనకి ఇదో ఈ విధంగా మనకి చూపడం అనేటటువంటిది కనబడుతుందండి. దట్ ఈస్ కాల్డ్ ఆడిట్ ఫీచర్ అండి. ఇదిగో ఈ విధంగా మనకి కనబడుతుందండి. మీరు జస్ట్ చూసుకోండి ఒకసారి, ఆడిట్ ఫీచర్కి సంబంధించి ఈ విధమైన ఇన్ఫర్మేషన్ మనకి కనపడడం జరుగుతుందండి. ఇది ఆడిట్ ఫీచర్కి సంబంధించి ఈ ట్యాలీలో మనం చూసుకోవాల్సినటువంటిది అండి. చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక రేపు క్లాసులో మనం వోచర్ అంటే ఏమిటి, వోచర్ క్రియేషన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే స్టాక్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయో వోచర్స్ అవి వాటి గురించి మాట్లాడుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.